హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను, స్టైలిష్గా మన పిల్లలకి ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవాలన్నా గాగ్రాస్ కానీ లెహెంగాస్ కానీ ఇలాంటి ఎక్కడ చేస్తారు అని నేను మీకు ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మనం కలెక్షన్స్ పరంపర ఎథనిక్ స్టూడియోలో తను చేసిన డిజైన్స్ అనమాట. సో అవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే, జనరల్గా మన బేబీ ఫస్ట్ బర్త్డేకి మదర్ అండ్ డాటర్ కూడా రెండు ఒకేలాంటివి వేసుకోవడం. అండ్ వీడియో చూసే ముందు మీ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో మీకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో కావాలన్నా సో మీరు తనని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఉన్నాయి. సో మ్యామ్, నెక్స్ట్ కేటగిరీ లాంగ్ గౌన్స్. సో వెడ్డింగ్స్ కానీ ఇప్పుడు లాంగ్ గౌన్స్ కూడా చాలా ట్రెండ్ నడుస్తుంది. సో లెహెంగాస్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో ప్రజెంట్ లాంగ్ గౌన్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రజెంట్ అందరూ కూడా. సో కొన్ని లాంగ్ గౌన్స్ మాకోసం. సో ఇప్పుడు మనం లెహెంగాస్ చూసాం కదా, లెహెంగాస్ మాత్రమే కాదు వెడ్డింగ్స్కి, సంగీత్కి కానీ రిసెప్షన్స్కి లాంగ్ గౌన్స్ కూడా అడుగుతూ ఉంటారు కదా. అవును. సో అలాంటి వాటి కోసము ఇది ఒక లాంగ్ గౌన్ అండి. ఓకే. ఇది పైన వచ్చేసి సిల్క్, ఇది ప్యూర్ సిల్క్ మీద వర్క్ తీసుకున్నాం. అండ్ కిందికి వస్తే ఫుల్ నెట్టెడ్. ఓకే. నెట్టెడ్లో మళ్ళీ దీన్ని బ్యాకింగ్ అంటారు. ఓకే. సో ఇదంతా సాటిన్తో ఇచ్చాము. ఓకే. సో ఈ కింద 1, 2, 3 and 4 లేయర్స్ ఉన్నాయి. ఈ 4 లేయర్స్ లో మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి అంటే ఓన్లీ నెట్ మెటీరియల్ వచ్చేసి దేంట్లో 60 meters పట్టింది. 60 meters. ఇట్లా ప్రైసెస్ ఎలా ఉంటాయి మ్యామ్? ఇది వచ్చేసి 10,000 నుంచి స్టార్ట్ అయ్యేది. ఓకే. మనం లాంగ్ గౌన్స్ వచ్చేసి అది అకేషనల్ వేర్, మళ్ళీ మీకు నార్మల్ రేంజ్ లో కావాలి అని అంటే కనుక అది కూడా చేస్తాను. ఓకే. నేను చూపించే మాత్రం 10,000 ప్లస్ నుంచే ఉన్నాయి. ఓకే. ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్స్. ఓకే మ్యామ్, ఇంకొకటి ఏదైనా? ఇది బేబీ పింక్ షేడ్ లో లైట్ పీచ్ టింట్ తో ఉన్న కలర్. సో ఇది వచ్చేసి ఆర్గెన్జా మెటీరియల్ లో తీసుకున్నాము. ఇది లేయర్స్ ఏ, మళ్ళీ లేయర్స్ అనేది ఇప్పుడు ఇందులో ఉంది ట్రెండ్ లో. అండ్ ఈ పైన వచ్చేసి కడ్డాన వర్క్స్, ఇవి బీడ్స్ అంటారు గ్లాస్ బీడ్స్. సో కడ్డాన వర్క్ చేసినట్టే సేమ్ మనం గ్లాస్ బీడ్స్ ఒక్కొక్కటి మగ్గం మీద చేస్తాం. నెట్ మీద చేసి ఇది కేప్ లాగా ఇచ్చాను నేను. ఓకే. కేప్ బ్లౌజ్ లాగా బట్ అటాచ్డ్, మళ్ళీ డిటాచ్ అవ్వదు ఇది. ఓకే. సో కేప్ బ్లౌజ్ విత్ కింద ఆర్గెన్జా లేయర్స్, 3 layer గౌన్ వచ్చింది. ఓకే. దీంట్లో మళ్ళీ సాటిన్ ఫినిష్ తో స్కర్టింగ్ ఇచ్చాను. ఓకే. గ్రే కలర్ లో ఇది రెడీమేడ్ ఫ్యాబ్రిక్. సో రెడీమేడ్ ఫ్యాబ్రిక్ ని పైన తీసుకొని మళ్ళీ నేను కింద నెట్ తో పేరప్ చేసాను. ఓకే. ఓకే. కింద నెట్ తో 3 layers వచ్చేలాగా తీసుకున్నాను. 1, 2, 3. ఓకే. సో దీనికి అంతే కాబట్టి దీన్ని గేజింగ్ వర్క్ అంటారు. ఓకే. దగ్గర దగ్గరికి కుడతారు అన్నమాట. ఓకే. సో దీంట్లో వచ్చేసి నాకు 25 meters దాకా పట్టింది. ఇది 25 meters పట్టింది 3 layers కి కలిపి. ఓకే. ఒక్కొక్క దానికి మనకి 7 to 9 meters పడుతుంది. ఓకే. సో కింద కొంచెం వచ్చే వరకు కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో మొత్తం కలిపి 25 meters ఓన్లీ నెట్, మళ్ళీ పైన పార్ట్ ఇది. ఇప్పుడు వీటి ప్రైసెస్ మొత్తం 10+ ఏ మ్యామ్? యా అవునండి. ఇప్పుడు నార్మల్లీ నెట్టే కదా తక్కువ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు చాలా మంది కస్టమర్స్. బట్ 25-30 meters ఆఫ్ నెట్ తీసుకొని ఫస్ట్ హ్యాండిల్ చేసి కుట్టాలి అంటే టైం పడుతుంది కదా మా. సో అండ్ ఆల్సో డిజైన్ చేయడానికి ఇప్పుడు చూడండి కింద ఫిష్ నెట్ అంటారు దీన్ని. ఓకే. సో ఇది ఇచ్చాం హార్స్ బ్రైడ్ నెట్ తో ఫినిషింగ్ ఇచ్చాం. సో దాని వల్ల మీకు అది కనిపిస్తుంది అనమాట. ఓకే. ఇట్లా రింగిల్ రింగిల్ గా బంచి బంచి గా ఇందాక ఉన్నది జస్ట్ నార్మల్ ఫినిషింగ్ ఇచ్చాం దీనికి పింక్ దానికి. అవును. దీంట్లో మేము హార్స్ బ్రైడ్ ఇచ్చాం. ఓకే. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చేశారు. అవును. త్రీ స్టెప్స్ లోనే ఉన్నాయి. అవును. డిఫరెంట్ డిఫరెంట్ గా చేసాము. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్రేప్ మీద తీసుకున్నామండి. ఓకే. యాక్చువల్లీ క్రేప్ ఫ్యాబ్రిక్ కాబట్టి దీనికి వెనక ఫినిషింగ్ ఇచ్చాం మేము సాటిన్, అండ్ లోపల మళ్ళీ ఫ్యూజింగ్ ఉంది. ఓకే. సో అందుకని చెప్పి మీకు ఇంత స్టిఫ్ గా కనిపిస్తుంది. ఓకే. సో పైన క్రేప్ తీసుకొని దీన్ని ప్యాటర్న్ చేసాం అనమాట. దీన్ని ప్యాటర్న్స్ అంటారు. ఏదైనా మనం ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసి ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తే దాన్ని ప్యాటర్న్స్ అంటారు. ఓకే. అండ్ ఆల్సో వర్క్ ఇంక్లూడ్ చేసాము. ఓకే. దాని తర్వాత ఇక్కడ వేస్ దగ్గర కొంచెం డిఫరెంట్ కట్టించాం. ఓకే. యా అవును. ఓకే. అది లుక్ కనిపించడానికి లోపల సాటిన్ తీసుకున్నాం, అండ్ ఆల్సో దాని లోపల ఫ్యూజింగ్ ఉంది. ఓకే. సో 3 fabrics ఉన్నాయి దీని లోపల. ఓకే. కింద వచ్చేసి సేమ్ కలర్ ఆర్గెన్జా డై చేయించి. ఓకే. దీన్ని లుక్ అంటే ఓవరాల్ గా మోనోటోన్ చేశాను అనమాట. ఓకే. ఇది ఇప్పుడు లేయర్డ్ కాదు, ఓన్లీ ప్లెయిన్ గౌన్ కాబట్టి దాన్ని మళ్ళీ కొంచెం హెవియర్ సైజ్ చేయడానికి మేము ఇట్లా డిఫరెంట్ గా స్టైల్ చేశాను అనమాట. ఓకే. సో ఇప్పుడు అన్ని బ్రైట్ కలర్స్ చూసాం కదా, ఇది ఒకటి ఆఫ్ వైట్ కలర్ పర్ల్ కలర్ లో ఉంది. రా సిల్క్ మీద తీసుకున్నాము, అండ్ ఆల్సో మొత్తం హ్యాండ్ వర్క్ అండి ఇది. ఓకే. టాప్ టు బాటమ్ హ్యాండ్ వర్క్ ఉంటుంది. ఓకే. లైక్ 3/4 sleeve తీసుకున్నాము. 3/4 sleeve మీద కూడా మీకు హ్యాండ్ మీద వర్క్ ఉంది, యోక్ పార్ట్ మీద వర్క్ ఉంది, అండ్ ఇది కూడా కలీస్ లో చేసుకొని మొత్తం వర్క్ ఇచ్చారు. సో ఇది మీరు రిసెప్షన్స్ అదే మీ రిసెప్షన్ అయితే వేసుకోవచ్చు, లేదంటే మీరు ఒక రిసెప్షన్ కి వెళ్తున్నా కూడా వేసుకోవచ్చు. ఓకే. సిల్వర్ కలర్ వర్క్.
సో మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ అండి అండ్ దట్ రాసిల్ ఫ్యాబ్రిక్ మీద బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకున్నాము ఓకే ది పాట్ తీసుకున్నాము అండ్ ఆల్సో కింద కూడా వర్క్ అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట వెనక్కి కూడా దీనికి దుప్పట్టా ఉంది సెల్ఫ్ దుప్పట్టా ఓకే సో ఏదైనా ఫంక్షన్స్ కి ఇప్పుడు మీకు క్యారీ చేయాలన్నా వేసుకునేటువంటిది అండ్ ఆల్సో మీ బ్రైడ్ అయినా కూడా వేసుకునేటువంటి ఇప్పుడు మదర్ కి అనుకుందాం మదర్ కి తన బేబీస్ కూడా అంతే ఇంపార్టెంట్ సమ్ లైక్ బర్త్డేస్ వస్తే కూడా ఇప్పుడు చాలా ఫ్యాషన్ నడుస్తుంది మదర్ అండ్ డాటర్ అలా వేసుకోవడం కూడా ఏమైనా కిడ్స్ కి సంబంధించి ఏమైనా మీ డిజైన్ చేసిన కొన్ని కలెక్షన్స్ మాకోసం జస్ట్ ఇప్పుడు మీకు డ్రెస్ ఓకే అనుకోండి సేమ్ కావాలి అనుకోండి లైక్ మీ బ్రదర్ వెడ్డింగ్ మీ ఇంట్లో వెడ్డింగ్ ఉందనుకోండి మదర్ వేసుకున్నారు చైల్డ్ కూడా అంతే గ్రాండ్ ఉండాలి అనుకుంటారు అవును సో అలాంటి వాటిలో ఇద్దరు ఒకటే వేసుకోవాలి అనుకుంటే సేమ్ కాంబినేషన్ మళ్ళీ కిట్టి కూడా చేసిస్తాం ఓకే సో మ్యాచింగ్ లాగానే మళ్ళీ ఓకే సో ఇంకేదైనా కావాలి అలా ఇంకేమైనా కొన్ని డిజైన్ చేసిన కలెక్షన్స్ అది కాకుండా మేము చేసిన ఉంది ఇప్పుడు ఓన్లీ కిడ్స్ బర్త్డే పార్టీస్ ఉన్నాయి అనుకోండి లేదంటే కిడ్స్ హైలైట్ అయ్యేలాంటి ఫంక్షన్స్ స్కూల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి వాళ్ళకి కావాలి అని అంటే కనుక కిడ్స్ కోసం కూడా కొన్ని కలెక్షన్స్ చేసి పెట్టాము ఓకే ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది ఈ మల్టీ లేయర్స్ మల్టీ కలర్డ్ అనేది చాలా నడుస్తున్నాయి చిన్నపిల్లలకి ఇవి పెద్దవాళ్ళకి కూడా చేస్తున్నాము ఓకే సో ఇది ఒక పీస్ చేసి పెట్టామండి ఇది 8 ఇయర్స్ బేబీ కలర్ వస్తుంది 8 ఇయర్స్ ఇయర్స్ వస్తుంది అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కావాలి అన్నా లేదంటే ప్యాటర్న్స్ చేంజ్ అవ్వాలి అన్నా దీంట్లో ఏజ్ ఏదైనా వేరే ఏజ్ వాళ్ళకి కావాలి అన్నా కూడా చేసిస్తాం ఇది ఒక ఫస్ట్ బేబీ ఫస్ట్ ఇయర్ బేబీ చేశాను ఫస్ట్ ఇయర్ బర్త్డే పార్టీకి సింపుల్ గా కావాలన్నారు పీస్ లో కావాలన్నారు మొత్తం ఒకటే ఉండాలి అని అన్నారు లైక్ వర్క్ ఏం లేకుండా సో ఇది జస్ట్ ఫ్యాబ్రిక్ ఇలా దొరుకుతుంది దీన్ని గౌన్ చేసి ఇచ్చామన్నమాట సో దీనిలో కలర్స్ కూడా వేరే ఈ ఫ్యాబ్రిక్ లో ఏవైతే కలర్స్ ఉంటాయో మనం వాటిని మనం చేసుకోవచ్చు ఓకే ఓకే సో బ్యాక్ వైజ్ అన్ని ఏజ్ కావాలంటే ఐస్ కి చేసుకోవచ్చు ప్రైసెస్ ఎలా ఉంటాయి మ్యామ్ ప్రైసెస్ ఏజ్ ని బట్టి ఉంటాయండి అండ్ ఆల్సో ఇప్పుడు ప్యాటర్న్ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే పై నుంచి కింద దాకా ఒకటే కావాలని అన్నారు అవును సో ఇలా కాకుండా పైన ఇచ్చేసి కింద ఏమన్నా మళ్ళీ ప్యాటర్న్ చేయమని అంటారు ఓకే సేమ్ ని బట్టి కూడా చేంజ్ అవుతుంటాయి కిడ్స్ వి మనం డిఫర్ అవుతుంటాయి కదా ఏజెస్ సో డెఫినెట్ గా ప్రైస్ చేంజ్ అవుతుంటాయి ఇప్పుడు బయట ఎవరైనా ఒకవేళ మా దగ్గర క్లాత్ ఉంది అని చెప్తారు మ్యామ్ ఒకవేళ డిజైన్ చేసి ఇమ్మంటారు అలా కూడా చేస్తారు సో ఇవి కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉంది బ్రైట్ రెడ్ లో ఓకే సిల్క్ లో తీసుకున్నాం ఫ్యాబ్రిక్ ఓకే మరి దీంట్లో కూడా బ్యాకింగ్ ఇచ్చాం ఓకే సో అందుకోసం అని చెప్పి ఈ బెలూన్ లుక్ వస్తుంది ఓకే ఇది కూడా తక్కువ రేంజ్ అండి యాక్చువల్లీ హెవీగా కనిపిస్తుంది కానీ తక్కువ రేంజ్ లో అయిపోతుంది ఓకే సో బంచ్ లాగా మేము వర్క్ చేసింది కాదు యాక్చువల్లీ రెడీమేడ్ పంచ్ వర్క్ చేసింది కాదు జస్ట్ నార్మల్ గా బంచెస్ దొరుకుతాయి మనకి ప్యాచెస్ దొరుకుతాయి ఆ ప్యాచ్ తీసుకొచ్చి మేము జస్ట్ హ్యాండ్ తో స్టిచ్ చేసింది అనమాట దీని మీద అండ్ స్టిచ్చింగ్ చార్జెస్ ఫ్యాబ్రిక్ చార్జెస్ ఎక్స్ట్రా పడితే ప్యాచ్ కి యాజ్ పర్ ప్యాచ్ ఎంత పడిందో అంత పడుతుంది ఓకే సో ఇలా కూడా కావాలంటే లోపల చెప్పి చేసుకోవచ్చు ఓకే గర్ల్స్ కంటే నార్మల్లీ పింక్ పీచెస్ ఎక్కువ అడుగుతూ ఉంటారు సో ఇది ఒకటి పీచ్ లో చేసాం మేము ఓకే ఇది వచ్చేసి 6 ఇయర్స్ బేబీకి వస్తుందండి ఓకే ఈ పైన ఫ్యాబ్రిక్ ఏదైనా కావాలి అంటే చేంజ్ చేసి లేదంటే కలర్స్ కావాలంటే ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్స్ దొరుకుతుంది కలర్స్ దొరకమని అవును సో కలర్స్ దొరికితేనే ఓకే లేదు అంటే డార్క్ కలర్ కావాలి అనుకుంటే ప్యాటర్న్ ఇదే ఉంచేసి ఓకే స్టైల్ అంటే ఇదే స్టైల్ లో వేరే కలర్స్ కాంబినేషన్స్ లో స్టిచ్ చేసిస్తాం ఓకే అండ్ యాజ్ పర్ ఏజ్ ప్రైస్ డిఫర్ అవుతుంది డిజిటల్ ప్రింట్ లో బేబీస్ కి పైన టాప్ లాగా లేదంటే కింద దోతీస్ లాగా చేసుకుంటాము బట్ రెండు కలిపి మేము ఏం చేసామంటే క్రాప్ చేసాం ఓకే లైక్ డిజిటల్ ప్రింట్ తో పైన తీసుకుని దీంట్లో ఏదైతే పింక్ ఉందో ఆ పింక్ నెట్టెడ్ తో సో ఈ ఫ్రిల్స్ కూడా వచ్చేసి మనకి ఇంత సింపుల్ గా చిన్న బేబీ అనిపిస్తుంది కదండి ఇది 5 ఇయర్స్ బేబీకి వస్తుంది 4 to 5 ఇయర్స్ బేబీకి వస్తుంది ఓకే బట్ ఏముంది అంటే ఎంత హెవీగా లేదు కదా అనిపించవచ్చు కానీ దీంట్లో కూడా మనం 15 మీటర్స్ ఆఫ్ నెట్ పట్టింది ఓకే ఓకే ఒక్కొక్క నెట్ లేయర్ డబుల్ డబుల్ తీసుకున్నాం ఓకే అవును దాన్ని ఫ్రిల్స్ వచ్చే వరకు చాలా ఎక్కువ వర్క్ అవుతుంది అన్నమాట బ్యాక్ మ్యామ్ బ్యాక్ కూడా సేమ్ ఓకే ఫ్రిల్స్ వస్తాయి సో ఆల్మోస్ట్ 15 to 20 మీటర్స్ అయితే నెట్ ఇలాంటి వాటికి పడతాయి ఓకే సో యాజ్ పర్ దాట్ మీరు అంటే ఇప్పుడు ఇది 4 to 5 ఇయర్స్ బేబీకి వస్తుంది ఓకే సో ఇంకా ఎక్కువ ఇయర్స్ కావాలి అంటే ఏజ్ పెద్దది దాని ప్రైస్ ప్రకారంగా కూడా చేయొచ్చు ఇది ఒక ప్యాటర్న్ అండి బ్లౌజ్ ఇది కస్టమర్ కి స్టిచ్ చేసింది ఓకే ఇది లెనిన్ సిల్క్ లో వస్తుంది కదా మనకి టిష్యూ లెనిన్ అని చెప్పి దానిలో ఆ ఫ్యాబ్రిక్ దానికి వచ్చింది లైక్ శారీకి వచ్చింది బ్లౌజ్ దీన్ని బార్డర్ ఏదైతే మనం ఇక్కడ తీసుకుంటామో ఆ బార్డర్ ని మేము ఇలా ఇచ్చాము ఓకే జనరల్ గా నడుంకి చేతులకి కాకుండా ఇది ఒక డిజైన్ చేశారు పెట్టుకుంటారు కదా చేస్తారు అలా కాకుండా అదే తీసుకొని సో ఇది బ్యాక్ ఇది ఇచ్చారు
ఇప్పుడు ఇది ప్రైస్ ఎంత అవుతుంది మ్యామ్? అంటే క్లాత్ కస్టమర్దే కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ చార్జే మీరు చార్జ్ చేశారు అన్నట్టు. స్టిచ్చింగ్ చార్జెస్ బేసిక్ బ్లౌజ్ వచ్చేసి ఇదే డీప్ నెక్ ఉన్నది అది 500 అవుతుంది. ఓకే, ఇంకా ప్యాటర్న్స్ ని బట్టి ఇప్పుడు మీకు ఇదే కావాలంటే రూల్ లేదు కదా, లైక్ ఫిల్స్ కావాలంటే డిజైన్ మార్చుకోవచ్చు, మార్చుతూ ఉంటారు. నాకు కింద వచ్చే డీప్ నెక్ కావాలి బట్ పైన మాత్రం మీకు బాగానే ఉండేది కావాలి అని అంటారు. సో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ప్రైస్. బేసిక్ చార్జెస్ వచ్చేసి 500 స్టిచ్చింగ్. ఓకే బ్లౌజ్. ఓకే, సో ఇది ఇంకొక బ్లౌజ్ అండి, ఇది జస్ట్ బేసిక్ బ్లౌజ్. ఓకే, బేసిక్ బ్లౌజ్ మెటీరియల్ నేనే తీసుకొచ్చాను. వాళ్ళు ఒక స్కర్ట్ ఇచ్చారు, సేమ్ కలర్ స్కర్ట్ ఇచ్చారు. సో దానికి కావాలి అని అనుకున్నాను అనమాట. వాళ్ళ మదర్ శారీని కన్వర్ట్ చేసి తన లెహంగా చేయించుకుంది కింద. సో దానికి బ్లౌజ్ కొంచెం వర్క్ ఉన్నది కావాలండి, బట్ బడ్జెట్ లో కావాలండి. ఓకే, ఇదే వర్క్ హెవీగా కావాలి బట్ బడ్జెట్ లో కావాలి. ఇదే వర్క్ మనం హ్యాండ్ వర్క్ చేసాం అనుకోండి, నాకు అసలు వర్క్ చాలా 2-3 డేస్ పడుతుంది. రెడీమేడ్ క్లాత్ తీసేసుకున్నారు, రెడీమేడ్ క్లాత్ తీసేసుకుని దీన్ని జస్ట్ సింపుల్ ఇచ్చాం అనమాట. ఇంత వర్క్ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఏం ప్యాటర్న్స్ పెట్టుకోకుండా చేస్తాం. ఓకే, సో దీనికి బ్యాక్ జిప్పర్ ఇచ్చేస్తాం. ఓకే, ఇది జస్ట్ నార్మల్ బ్లౌజ్ విత్ ప్యాడ్స్. ఓకే, ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఓకే, సో ఇది కూడా క్రాప్ టాప్ మీదకి, కింద పింక్ కలర్ వచ్చింది. సో దానికి ఏదైనా కాంట్రాస్ట్ చేయమని అన్నారు బట్ లైట్ కలర్సే కావాలని అన్నారు. సో నేను ఎల్లో తీసుకుని ఆర్గాన్జా మీద ఇలా లేయర్స్ ఇచ్చాను. ఇది ఇప్పుడు ప్రెసెంట్ బాగా నడుస్తుంది. ఓకే, సో ఇలా చేసాం అనమాట దానికి. ఓకే, సో ఇవన్నీ బేసిక్ చార్జెస్ వచ్చేసి మనకి 500 అవుతుంది. ప్యాడ్స్ పెడితే ఇంకొంచెం ఎక్స్ట్రా, డిజైన్స్ పెడితే ఇంకొంచెం ఎక్స్ట్రా, ఫ్యాబ్రిక్ నేను తెచ్చుకుంటే ఎక్స్ట్రా. సో ఆబ్వియస్లీ అవన్నీ ఇంకా మీరు క్యాల్కులేట్ చేసుకుని దాన్ని బట్టి ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ అయితే నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మ్యామ్, ఇప్పుడు సో ఇవన్నీ కస్టమర్స్ ఆర్డర్స్ మీద చేసినాం అండి. ఓకే, సో ఈ కలర్ కాంబినేషన్స్ అవన్నీ వాళ్ళు చెప్పి చేయించుకున్నారు, లైక్ వర్క్ కావాలి ఇలా అని చెప్పి, సింపుల్ వర్క్ కావాలి, పైన నెక్లెస్ వేసుకున్నట్టు ఉండాలి అని చెప్పి ప్లెయిన్ తీసుకుని కింద ఇది వచ్చాను. ఓకే, సో ఇట్లాంటివి కలర్ కాంబినేషన్స్ కాదు, లేదంటే ఇంకా వర్క్ చేంజెస్ మీకు బడ్జెట్ రేంజ్ లో మళ్ళీ ఈ బడ్జెట్ వద్దు అనుకుంటే అట్లా ఏదైనా కూడా నేను మళ్ళీ చేసిస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కస్టమర్స్ ఏం చేస్తున్నా ఉన్నాయి అంటే దీనిలో కొన్ని కస్టమర్స్ ఉన్నాయి. ఓకే, ఓకే, ఒక సారీ కన్వర్ట్ చేసింది, ఒక సారీ. ఓకే, కేరళ సారీ అంటారు కదా, దాన్ని కన్వర్ట్ చేసి చేసింది అన్నమాట. ఓకే, లాంగ్ గౌన్ అయింది ఇది. సో వీటి చార్జెస్ ఎలా ఉంటాయి మ్యామ్? లాంగ్ గౌన్ స్టిచింగ్ చార్జెస్ వచ్చేసి 1500 అవుతుంది అండి. ఓకే, క్లాత్ కస్టమర్ అయితే, హా క్లాత్ కస్టమర్ అయితే 1200 స్టిచింగ్ చార్జెస్ తీసుకుంటాము. మీకు లైనింగ్ వచ్చేసి 300 అలా పడుతుంది. ఓకే, అది మీరు తెచ్చేస్తే కనుక 1200, ఇఫ్ నాట్ నేనే తీసుకోవాలి అంటే కనుక 1500 అలా అవుతుంది. ఓకే, అండ్ మళ్ళీ ప్యాటర్న్స్ డిఫర్ అయిన కొద్ది మీకు ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, లైక్ ఒక 100-200 ఎక్స్ట్రా అవుతుంది. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సో దీని పైన మేము ఈ కలర్ పేరప్ చేసి వర్క్ చేసి మళ్ళీ ఇదే కింద బార్డర్ ఇచ్చాం అనమాట. అంటే ఓవరాల్ కాంబినేషన్ సెట్ కావాలి. ఓకే, వెనక జిప్పర్ ఇచ్చేసాం, క్రాప్ టాప్స్. ఓకే, కింద స్కర్ట్ ఆర్గాన్జా మీద వర్క్ వచ్చింది. ఇవి నార్మల్ ఎగ్జిబిషన్స్ అవి చేస్తూ ఉంటాను కదా, వాటి కోసం అని చెప్పి ఎప్పుడు ఉంటాయి. ఓకే, దానికోసం చేసి పెట్టాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చామన్నమాట. కింద ఏదైతే ఫ్లవర్ లో పింక్ ఉందో ఆ పింక్ కలర్ తో డై చేయించాం ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ డై చేయించాను అండ్ ఆల్సో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ డై చేయించి దీనికి ఇలా ప్యాటర్న్ ఇచ్చామన్నమాట. జిప్పర్ వస్తుంది. సో ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఎప్పుడు ఉంటుందండి ఇందులో, అంటే మన అమ్మమ్మలు కట్టిండ్రు, మన మదర్స్ కట్టారు అండ్ మనము కడుతూనే ఉన్నాం, మన పిల్లలు వేసుకుంటారు. సో ఫ్లోరల్స్ ఎప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వవు. ఈ ఫ్లోరల్ కూడా దీంట్లో 0 సైజ్ వెల్వెట్ అంటారు. దీన్ని చూసిన వెల్వెట్ కాకుండా ఇది 0 సైజ్ చూడడానికి సాటిన్ లాగా ఉంటుంది కానీ ఇది వెల్వెట్. ఓకే, సో ఇది కింద స్కర్ట్. ఓకే, అండ్ ఈ క్రాప్ టాప్ వచ్చేసి ఇలా ఇచ్చానమాట, దాని మీద ఏదైతే ఫ్లవర్ ఉందో అదే డిజైన్ ఇలా తీసుకున్నాను. డిజైన్ గా వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తన వర్క్ షాప్ అన్నమాట. సో తనకు ఒక 2-3 టైలర్స్ కూడా ఉన్నారు. సో మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా, సో బ్లౌజెస్ కావాలన్నా కూడా తను స్టిచ్చింగ్ చేసి ఇస్తారు. ఆల్రెడీ పార్ట్1 కింద నేను తన వీడియో ఒకటి డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అవి కూడా చూస్తే ఇంకా మీకు ఫుల్ ఐడియా వస్తుంది. ఒకవేళ ఇది చూస్తూ అది ఎవరైనా కనుక మిస్ అయితే కనుక మీరు అది కూడా చెక్ చేయండి. అండ్ అడ్రస్, లొకేషన్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చెక్ చేయండి. నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే వీడియో బాగుందంటే లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ ఉంటుంది అనుకుంటే కనుక షేర్ కూడా చేయండి. మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.